నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, ఈ రోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో కాల్ ఎవరో చూద్దాము, వారి సమస్య ఏంటో కూడా విందాం. అలాగేనమ్మా. నమస్కారం అండి, మీ పేరేంటో చెప్పండి. శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తణుకు దగ్గర వేల్పూర్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం శైలజ గారు, చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. అదే నాకు మోకాళ్ళ నొప్పులు అండి, అరిగిపోయి టక్ టక్మని సౌండ్ వస్తున్నాయండి. అయ్యా, మామూలుగా ఫుడ్ రూపంలో ఎలా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అవి? మీ వయసు ఎంతమ్మా? 47 సంవత్సరాలు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైన అమ్మా మోకాళ్ళ నొప్పులు? 1 ఇయర్ నుంచి బాగా ఎక్కువ అండి, అంతకు ముందు కూడా ఉన్నాయండి, కానీ మామూలుగా తగ్గిపోయినాయండి. అవి వెయిట్ కూడా ఎక్కువ ఉంటానండి. ఎంత బరువు ఉంటారమ్మా? 76 ఉన్నానండి. ఎంత ఎత్తు ఉంటారు? 5'2" అలా ఉంటానండి. అదే 52 ఉండాలమ్మా, దగ్గర దగ్గర మీరు 25 కేజీలు తగ్గాలి. అంటే ఫుడ్ రూపంలో ఎలా తీసుకోవాలని? అంటే మీరు బరువు తగ్గితే తప్ప మోకాళ్ళ మీద లోడ్ తగ్గక నొప్పులు తగ్గవమ్మా. మోకాళ్ళ నొప్పుల సమస్య ఒకటేనమ్మా, ఇంకేదైనా సమస్యలతో బాధపడుతున్నారా? నడుం దగ్గర కూడా తిమ్మిరి తిమ్మిరిగా ఉండడం అండి. బీపీ షుగర్ ఉందండి, కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు నేను టాబ్లెట్ వాడకుండానే కంట్రోల్ లో ఉందండి, మధ్యలో వాడానండి. కొంచెం వెయిట్ లాస్ అయ్యి సాల్ట్, అది మీరు చెప్పిన పద్ధతిలో సాల్ట్ అది మానేశానండి. పింక్ సాల్ట్ వాడుతున్నామండి, ఆ పింక్ సాల్ట్ కూడా లైట్ గా వాడుతున్నామండి. దాని మీద మరి తగ్గిందో తెలీదండి, షుగర్ బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చేసినాయండి. మందులు లేకుండా తగ్గినాయి రెండు ఇప్పుడు? అవునండి, మెడిసిన్ వాడట్లేదండి అసలు. మీరు ఇంకా బరువు బాగా తగ్గాలి, నొప్పులు బాగా తగ్గాలనుకుంటే మనం చెప్పేటట్టు కొన్ని మార్చుకోండి అమ్మా, ఇంట్లో చక్కగా తగ్గుతాయి. అలాగే మీకు ఇప్పుడు షుగర్ లేదు కాబట్టి ఒక 20 రోజులు 4 రోజులైనా జ్యూస్ ఫాస్టింగ్ చేయండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. జ్యూస్ ఫాస్టింగ్ ఒక 4 రోజులు కనుక జ్యూసుల మీద ఉన్నారంటే 6-7 కేజీలు వెయిట్ తగ్గుతారు మీరు 4 రోజుల్లో. మోకాళ్ళ నొప్పులు సకానికి పైగా తగ్గుతాయి 4 రోజుల్లోనే. అంటే ఉదయం 8 ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి, 11 ఒక గ్లాస్ బళ్ళ రసం బత్తాయి కమల జ్యూస్ లాంటి తాగండి, 2 ఏదన్నా పైనాపిల్ జ్యూస్ కానీ అట్లాంటి తాగండి. ఈవినింగ్ ఎప్పుడన్నా పుచ్చకాయ జ్యూస్ అట్లాంటిది 5 తాగొచ్చమ్మా, 7 ఒక 1/2 లీటర్ చెరుకు రసం తాగేసేయండి. ఇట్లా రోజుకు 4-5 పళ్ళ రసాలు తీసుకుంటూ ఉంటే తేనేసుకుని కీళ్ల సందుల్లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, వాపులు తగ్గుతాయి, కాస్త పెయిన్స్ తగ్గుతాయి, దీనివల్ల బరువు కూడా బాగా తగ్గుతారమ్మా. మీరు జ్యూస్ ఫాస్టింగ్ అయిన తర్వాత రోజుకు 2 సార్లే తీసుకోండి ఆహారం, బరువు బాగా తగ్గుతారు, దీనివల్ల కూడా డయాబెటీస్ ఇక రాకుండా ఉంటుంది, నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. ఎలా తీసుకోవాలంటే ఉదయం 10 వరకు ఒట్టి నీళ్ల మీదే ఉండండి, 2 సార్లు నీళ్లు తాగి 2 సార్లు మలవిసర్జనేట్ చేసుకుని 10 ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ త్రాగండి అమ్మా. 11-11:30 కల్లా 2 పుల్కాలు, ఒక 3వ దశలొద్దు 1 లేదా 2 పుల్కాలు పెట్టుకుని కూరలో మీరు ఇప్పుడు వండుకునే పద్ధతిలో ఇంకొంచెం ఆ పింక్ సాల్ట్ వాడుతున్నారు అది కూడా తగ్గించేసేసుకుని బాగా చప్పగా వండుకుని మనం చెప్పే పద్ధతిలో ఎక్కువ కూరలు పెట్టుకుని ఆ పుల్కాలో తినేయండమ్మా. 1/2 కేజీ కూర తగ్గకుండా మీరు తినాలి. ఆకుకూరలు పప్పు వేసుకుని అట్లా వండుకోవడం చాలా మంచిదమ్మా. ఇంకా మధ్యాహ్న పూట ఏమీ తినకూడదు, ఎందుకంటే 11:30 తిన్నామంటే అదే సరిపోతుంది. సాయంకాలం పూట 4 వరకు అట్లా నీళ్ల మీద ఉండమ్మా, మంచినీళ్ళు అప్పుడు గ్లాస్ తాగుతూ 4 ఒక గ్లాస్ జ్యూస్ తాగండమ్మా, ఏదన్నా కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ ఏదన్నా. 5-6 ఏం చేస్తారంటే కొద్దిగా పెసలు బొబ్బర్లు శనగలు లాంటి మొలకలు కొద్దిగా 2-3 రకాలు పెట్టుకుని ఏదైనా కావాలంటే ఒక 5-6 బాదం పప్పులు, 10 బాదం పప్పులు కానీ అని పొచ్చగింజలు అని గుమ్మడి గింజలు ఏమన్నా ఒక్కొక్కటి ఒక 2 స్పూన్లు 1 స్పూన్ చొప్పున పొరొద్దున్నే నానబెట్టుకుంటే నానతాయి. ఇవి నానబెట్టిన గింజలు 2-3 రకాలు, మొలకెచ్చిన విత్తనాలు 2-3 రకాలు. ఇలాంటివి తిని పండ్లు తినండి అమ్మా సాయంకాలం పూట పెందలు కడే 6 లోపు డిన్నర్ అవ చేసేసేయండి. ఈ రోజు 6 డిన్నర్ క్లోజ్ అయితే రేపు ఉదయం 10 నోరు తెరవకూడదు. ఇక ఇట్లా చేసిన అందువల్ల బరువు బాగా తగ్గుతారు, గ్యాప్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కీళ్ల సందుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సాయంకాలం మీరు ఉడికిన ఆహారం తినలేదు కదా, దానివల్ల నొప్పులు బాగా తగ్గుతాయి, ఉప్పు వెళ్ళలేదు కాబట్టి. ఇంకా ఇట్లా చేస్తున్నామా, మీరు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి వ్యాయామాలు కొన్ని చేయవలసి ఉంటుంది. ఆ వ్యాయామాలు ఏంటంటే కాస్త కుర్చీలు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఎత్తుగా వేసి కూర్చుని అందులో కాళ్ళు వేడాలేసి కాళ్ళని గాలిలో కదిపే వ్యాయామాలు మనం చూపిస్తుంటాం. కాళ్ళను స్ట్రైట్ గా చాపటం, మడవటం, కాళ్ళని గడియారం ముళ్ళు తిప్పినట్టు గుండ్రంగా తిప్పటం, మళ్ళీ వెనక్కి రివర్స్ లో తిప్పటం, అట్లాంటివి మోకాళ్ళ వ్యాయామాలు చేయటం, మళ్ళీ వెళ్ళకిలా పడుకుని గాల్లో
పాదాలు లేపి కాళ్ళని ఎయిర్ సైక్లింగ్ అనమాట. ఇలాంటి వ్యాయామాలు మోకాళ్ళకి చేస్తుంటే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి అమ్మా. ఒక 2-3 నెలలు జాగ్రత్త పడితే నొప్పులు పూర్తిగా తగ్గుతాయి మీకు. ఉప్పు మానిగానే వండుకుంటే ఫలితం చాలా స్పీడ్గా వస్తుంది. ఉప్పు తగ్గించి వెళ్ళినప్పుడు కొంచెం మెల్లగా వస్తుంది. కొద్దిగా స్ట్రిక్ట్గా డైట్ ఇట్లా ఫాలో అవ్వండమ్మా. మళ్ళీ మీరు మామిడి పళ్ళు తిన్నా, సపోటాలు సీతాఫలాలు తిన్నా షుగర్ కనపడదు అన్నం మానేసినందువల్ల. సీజనల్గా ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ సాయంకాల పూట ఈ మొలకల పప్పులతో పాటు పళ్ళు పెట్టు తినేసేయండి. మీకు ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుందమ్మా. అంటే మీరు దీంతో పాటు కొంచెం నొప్పులు తగ్గడానికి ఆవ నూనెలో ముర్దకర్పూరం వేసేసి కరిగిన తర్వాత దాన్ని మోకాళ్ళకి రాసేసి కాస్త వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటూ ఉండండి అమ్మ. రోజుకోసారన కొంచెం నొప్పులు తగ్గుతుంటాయి, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇంతవరకు చేస్తే సరిపోతుందమ్మా, మీకు మంచి ఫలితం వస్తుందమ్మా. సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి అమ్మా. అది మా పాపకి ఒళ్ళు కొంచెం ఉంటదండి, తనకి మెన్సెస్ స్లో అయిపోతుందండి. వచ్చినా చిన్న చిన్నగా క్లాట్ల కింద అవుతున్నాయి తప్ప బ్లీడింగ్ ఓవర్ గా అవ్వట్లేదండి. అండ్ బ్లడ్ కూడా తక్కువగా ఉందండి. అదేలేండి, బ్లడ్ తక్కువ ఉండటం వల్ల అటు సమస్యలు ఉంటాయమ్మా. కొంతమందికి కొంచెం ఆకుకూరలు ఎక్కువ పెట్టండి అమ్మా, బ్లడ్ బాగా పడుతుంది. తోటకూర ఎక్కువ అండి. ఈ వెజిటబుల్ జ్యూస్ ఇవ్వటం, పళ్ళ రసం సాయంకాలం ఇవ్వటం చేస్తే పిల్లలకి కాస్త బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందమ్మా. కొంచెం మొలకలు ఒక పూట ఆహారంగా పెట్టుకోవాలి వాళ్ళకి. మొలకల పప్పులు నానబెట్టి మీలాగా సాయంకాలం పెట్టేసేయండి పాపకి. 2 నెలలు తిరగకుండా పీరియడ్స్ కరెక్ట్ గా వస్తాయమ్మా, బ్లీడింగ్ ప్రాబ్లం కూడా సెట్ అవుతుంది. సరే సార్, మంచిదమ్మా. థ్యాంక్ యూ శైలజ గారు. థ్యాంక్ యూ.